हेलो फ्रेंड्स, वेलकम टू हासनी क्रिएशंस। इवाले एंतो टेस्टी अयिना मनम सेलविनी एला तयार चेयालो ई वीडियोलो चेप्पबोतुन्नानु। फ्रेंड्स, ई वीडियो गनुक नच्चिनट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, सब्स्क्राइब चेयडं मात्रं मर्चिपोकंडि। इदि मनम अन्नी फेस्टिवल्स लोने चेसुकुंटां। मुंदुगा मनम ओक गिन्ने पेट्टुकोनि अंदुलो ओक कप्पु वाटर वेसि रेंडु कप्पुल शुगर नि वेसुकोवालि। ఇలా వేసుకొని షుగర్ మెల్ట్ అయినంత వరకు ఇది మనం మరిగించుకోవాలి। మనం తీగ పాకం పట్టుకోవాలి। ఇలా పట్టుకున్నాక మనం కరిచేకి ఎలాగా పిండిని మర పట్టుకుంటామో సేమ్ అదే విధంగా మనం నానబెట్టిన బియ్యాన్ని మర పట్టుకొని కొంచెం కొంచెంగా వేయాలి। ఉండలు కట్టుకోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్। ఇలాగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి। ఇది మనం అన్ని పెళ్ళిళ్ళలో మనం తెలుగు వాళ్ళని ట్రెడిషనల్గా ఉన్న వంటని యూజ్ చేస్తాం। ఏ శుభకార్యమైనా మన తెలుగు వాళ్ళు ఇది కంపల్సరీగా యూజ్ చేస్తారు। సరిపోయింది మరి ఫ్రెండ్స్, ఇది ఇలాగా మనం కొంచెం 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 కొంచెంగా పిండి వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి। కిందన అడుగు పట్టకుండా చూసుకోవాలి। మనం బాగా కలుపుకోవాలి। కొంచెం పల్చగా ఉంది కదా, అది ఉడికింది కదా, పిండి పడుతుంది, వేసి ఇవ్వచ్చు కదా। మళ్ళీ మనం ఇందులో కొంచెం పిండిని మళ్ళీ వేసుకోవాలి। ఇలాగే కొంచెం కొంచెంగా చూసారా, ఇది కొంచెం చిక్కగా అయింది కదా। ఇప్పుడు మనం చిన్న చిన్న కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకొని కొంచెం నెయ్యిలో వేయించుకోవాలి। అందులోనే జీడిపప్పు కూడా వేపి, జీడిపప్పు, బాదం, పిస్తా, డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకోవచ్చు। ఇందులోనే నేను ఒక 2 కప్పులో గీని కూడా వేస్తున్నాను। ఈ నెయ్యి వేయడం వల్ల మరింత టేస్ట్గా వస్తుంది। ఇది వేసి మళ్ళీ బాగా కలుపుకుంటే మన సలివిడి రెడీ। ఇలా సర్వ్ చేసుకొని మనం ఏ ఫంక్షన్స్ అయినా ఇలా చేసుకోవచ్చు। ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। మర్చిపోకండి।